యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చయిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. ముందు తీసుకెళ్తూ వారు అందరు కూడా అభినందన తెలియజేస్తూ మరి ఈ రోజు కూడా ఇక్కడ అందరికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా కాటపల్లి నుంచి కూడా వారి పిల్లలతో వారు కూడా కాటపల్లి హెడ్ మాస్టర్ గారు కూడా ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఈ పాఠశాల ఇంకా గొప్పగా శ్రద్ధతో ఎదిగి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఎంత పైకైనా చయిత ఫౌండేషన్ ద్వారా నాకు తెలిసి వారు మంచి గాయకులు, రచయిత, బిజినెస్ మ్యాన్, అంతకన్నా గొప్ప మానవతావాది. ఇలాంటి కార్యక్రమాన్ని వారితో పాటు ఉన్నటువంటి మిగతా వాళ్ళ బృందం అంతా కూడా అంటే టీం ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియదలుచుకున్నాను. ఒకటి, ఈ గోల్డ్ మెడల్ ప్రోగ్రామ్ అనేటువంటిది నాకు గుర్తుంది. వాళ్ళు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మొదటిసారిగా నాకు తెలిసినంత వరకు, అంతకంటే ముందు ఉండొచ్చేమో కానీ, వాళ్ళు ఊళ్ళో ఒక గోల్డ్ మెడల్ పెట్టాలి, విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. చాలే ఇంకా వాళ్ళు ఏదో ఉంటుంది, వేరేది నువ్వేం మాట్లాడాల్సిన పని లేదన్నారు. బట్ నాకు నేను పోగొట్టుకోవడం కూడా ముఖ్యం బాగుండదు. బట్ కొన్ని విషయాలు మాత్రమే నేను స్పష్టంగా చెప్తాను. ఒకటి, నాకు చిన్నప్పటి నుంచి నా అదృష్టం ఏంటంటే నా గురువులందరూ ఎప్పుడు నా స్కూల్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇంకా కూడా నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నా కూడా నా గురువులు నాకు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ వారు ప్రతిభను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు ఊళ్ళో ఇదే మన పాఠశాలలో ఉంటూ మా నాన్నగారు చనిపోయిన తర్వాత వ్యవసాయం చేస్తూ పొలంలో పనిచేస్తూ ఉంటే అక్కడి నుంచి రామచంద్రారెడ్డి సారు కేర్చి వెళ్ళబోతున్నాడు. చూసేసి నన్ను అరే ఏందిరా నువ్వు చిన్న ఉన్న పొలంలో పనిచేస్తున్నావు ఏందిరా అంటే మా అమ్మ నా పక్కనే ఉంది, మా అమ్మ ఎరవడం స్టార్ట్ చేసింది. ఏం చేయాలి సార్, మరి ఎవరు దిక్కులేరు కదా, మేమే చేయకుండా ఎట్లయితే సార్, అరే ఎందుకు బాధపడుతున్నావు అమ్మా, వాడు నిప్పు నిప్పు మీద నివ్వురు కప్పింది, వాడు పైకి వస్తాడు నువ్వు ఏం కాదన్నాడు. ఆ మాట నాకు ఇప్పటికీ మెదులుతుంది. ఆ చిన్న మాట కావచ్చు, తెలియని అంశం కాకపోవచ్చు, చిన్నపిల్లగా నా మాటకు అర్థం కూడా నాకు అప్పుడు తెలియదు. కానీ అంటే ఈ సారి ఎంత గొప్పగా అన్నాడు అంటే ఏదో ఉన్నట్టుంది, అరే ఇట్లా మెరుస్తుంది కదా నిప్పు, అట్లనే అయితే మేము కాకపోతే నేను స్కూల్లో ఉన్నాడు పెద్ద చదువుతుంది కాదు, అటు ఇటు తిరిగేది అంత గందరగోళంగా ఉండేది. నేను హానెస్ట్లీ స్కూల్లో ఏం లేదు. నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో ప్రగతి కాలేజ్ వెలుగొండలో జాయిన్ అయిన తర్వాత యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ మై కెరీర్. అక్కడ కూడా నా టీచర్లు ప్రత్యేక శ్రద్ధ, కొంత ఇంట్రెస్టింగ్ ఏంటంటే పులిగిళ్ళ నుంచి నొక్కనే ఉండడం కూడా వాళ్ళకు కూడా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ రావాలి కాబట్టి నొక్కని జర గట్టిగా పడదాం మళ్ళీ వస్తాయన్న ఉద్దేశం.